గౌరవ ముఖ్యమంత్రిగా సహాయం నిర్దించి 15 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికి మొత్తంగా ఈ 5 నెలల్లోని సుమారు 1 కోటి రూపాయల పైన సీఎం సహాయ నిధి కింద ఎవరైతే వైద్యం చేయించుకున్నారో అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అలా మేజర్గా ఈ డమ్ అండ్ డఫ్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి 6 లక్షలు 3 పేషెంట్లు కూడా డమ్ అండ్ డఫ్లు కూడా సర్జరీకి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వైద్యం కోసం పెట్టిన 24 గంటల్లోనే శాంక్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. రేపు డిసెంబర్ 1వ తారీఖు కాడి నుంచి మన జిల్లా పైలట్గా తీసుకుని సుమారు 1200 జబ్బులకి ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరుగుతుంది. అక్కడి నుంచి అంత ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తగ్గుతుంది. అలాగే ఎన్నో మెడికల్ కాలేజీలు ఇంకా హాస్పిటల్స్ కూడా మన ఏలూరులో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వంలో హాస్పిటల్స్ కూడా వైద్యం మెరుగుపరచాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంగా భారతదేశంలో ఎక్కడ చేయనంత డబ్బుని ఈరోజు ఓన్లీ హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఎవరో కూడా బాధపడకూడదు అని చెప్పి ఈరోజు రేపు రాబోయే రోజుల్లో సపరేట్గా ఆరోగ్యశ్రీకి ఒక కార్డు ఇచ్చి గతంలో ఏదో ఉన్న లిమిటేషన్ కూడా తగ్గించి 4 లక్షల ఆదాయం ఉన్నా 5 లక్షల ఆదాయం ఉన్నా కానీ లేకపోతే 20 ఎకరం పొలం ఉన్నా కూడా ఎవరో కూడా ఈ రాష్ట్రంలో వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో తెలిసి ఈ రోజుల్లో అన్నింటికంటే అత్యధిక ఖర్చు వైద్యానికి అవుతుంది. ఈ ప్రాంతంలో కానీ అన్ని ప్రాంతాల్లో కిడ్నీ ప్రాబ్లం ఒకటి, ముఖ్యంగా క్యాన్సర్ రెండు వచ్చినాయంటే కుటుంబాలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. కిడ్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నెలకు 10,000 రూపాయలు ఇవ్వటం కోసం చేయటం జరిగింది. 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. క్యాన్సర్ కూడా చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో గుంటూరులో కూడా మన జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ విభాగం కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా మెరుగైన వైద్య సదుపాయాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఇవ్వాలి. అవసరమైతే ఇంకా బయట జిల్లా రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్లో చేయించుకునే వాళ్ళు కూడా ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఏదైతే గతంలో మన రాజశేఖర రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారో దాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున ఇవ్వటం, అలాగే అంబులెన్సులు కూడా జనవరి నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్ సర్వీసులు 104 సర్వీసులు కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.